మీరు ఎవరికి ఎవరి ఉపన్యాసం వినడానికైతే వచ్చిందో ఆ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఏ మీరందరూ ఏ మీరందరూ ఎందుక ఇక్కడ ప్లీజ్ ఓ అటు పని 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 లేస్తున్నారు కదా వీళ్ళంతా పెద్దలు. రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అందరికీ ఒక్కటే విజ్ఞప్తి, నాలుగున్నరేళ్ళు గోసపాలయనం టీఆర్ఎస్ కోట్లేసి మొత్తం ఆయన ఏం చెప్పిండో నాలుగున్నరేళ్ల కింద ఒక్క మాట కూడా వాళ్ళు మళ్ళా చెప్పకుండా ఒక్క పని చేయకుండా నాలుగున్నరేళ్లు మనల్ని మోసం చేసి ఆయన ఇవాళ అధికారం లోపల కూర్చుండి బిడ్డకు అల్లునికి కొడుక్కు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు అందరికి కూడా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం తెలంగాణ పేరు మీద ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిండు. మరి అటువంటి దోపిడీ చేసినటువంటి కేసీఆర్ను రేపు వచ్చేటువంటి 7వ తారీఖు లోపల జరిగేటువంటి బహిరంగ మన ఎన్నికల లోపల ఓట్ల అందరు కూడా మన చేయి గుర్తు అభ్యర్థిని శ్రీ సత్యం గారికి ఓట్లేసి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఎట్టి పరిస్థితుల లోపల కూడా కేసీఆర్ను మళ్ళా కూడా గెలవకుండా 10 కిలోమీటర్ల లోపల పాత పెట్టేటట్టు అందరూ కూడా మొత్తం ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు 2 నిమిషాలు మిత్రుడు సత్యం మన అభ్యర్థి రేపు మీ ప్రతినిధి కాబోయే ప్రతినిధి ఆయనను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి అశేషంగా తరలి వచ్చిన పెద్దలందరికీ అక్క చెల్లెళ్ళు తల్లులందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మన ఈ కార్యక్రమానికి మన అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన తెలంగాణ టైగర్ కొడంగల్ కొదమ సింహం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ టైగర్ రేవంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. 1952 నుంచి ఎంతో మంది యోధాను యోధులు కమ్యూనిస్టు యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి పెద్దలు మనకు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామకృష్ణరావు గారు, సానా మారుతి గారు ఏనాడు కూడా వాళ్ళు అవినీతికి పాల్పడకుండా ఇక్కడికి ప్రజల సేవకు చేసుకుంటూ వాళ్ళ సొంత ఆస్తులు నమ్మి ఇక్కడ నియోజకవర్గానికి మన ప్రజలకు సేవ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చి మన నియోజకవర్గాన్ని దిక్కు లేకుండా అనాథక చేసింది. మన నుంచి గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పి జలాలు మన నియోజకవర్గానికి ఇవ్వకుండా గజ్వేల్ సిద్దిపేటకు ఇక్కడి నుంచి తరలించకపోతున్న ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ పల్లెత్తు మాట్లాడలే పల్లెత్తు మాట మాట్లాడలే. 20,000 మంది దళితులకు ఉపాధి కల్పించే లెదర్ పార్కులు మన ఎంపీ వినోద్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేషన్ కన్పూర్ తరలిస్తే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలే. 64 మంది గ్రామీణ పేద ప్రజలు కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కనీసం ముఖ్యమంత్రి తాగి ఫామ్హౌస్ పరిమితమైన తప్ప కనీసం పరామర్శకుడినటువంటి చేతగాని దద్దమ్మ సర్కారీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మిట్మానేర్లో బాధితులందరినీ నిండా ముంచిండు. నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి 3 గ్రామాలు ప్రకటించకుండా 3-4 గ్రామాల ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. బీడీ పెన్షన్ అక్క చెల్లెలకు పిఎఫ్ లేకుండా పెన్షన్ సౌకర్యం లేకుండా చేసిండ్రు. దయచేసి మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ దీవించి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి దీవించండి. ఈ నియోజకవర్గాల్లో 6 మండలాల్లో చివరి మడి వరకు నీళ్లు తీసుకొచ్చి
ఇక్కడున్న రైతన్నల ఇక్కడున్న ప్రజల పాదాలు కడుగుతానని చెప్పి నేను కలిసి మీకు హామీ ఇస్తున్నాను. తరలిపోయినటువంటి లేదర్ పార్కును తీసుకొస్తా. అదేవిధంగా ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయినరు, వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అందరినీ ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి ఆశీర్వాదంతో. కొండగట్టు దేవాలయాన్ని, నల్లగొండ నరసింహస్వామి ఆలయాన్ని ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిండు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేసి ఒక టూరిజం సర్క్యూట్గా మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఈ అన్ని బాధ్యతలు తీసుకుంటా. ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, మీలో ఒకడిగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, ఒక పేదోడి బిడ్డగా మీ ఇందుకు వస్తున్నా. నన్ను ఓడించడానికి ఇవాళ మండలానికి ఒక దొర తయారై ఇలా గడిలల్లో వండుకుంటూ ఒక తోడేళ్ళ గుంపులాగా ముందుకొచ్చి ఇలా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ నియోజకవర్గంలో దయచేసి మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఎప్పటికీ మీ 24 గంటలు మీకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు ఇవ్వవలసిందిగా. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనల్ని మాట్లాడడానికి వస్తారు, ఆయనకు చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజల్ని కలిసి మాట్లాడాలని ఎంతో ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మనల్ని కలవాలని వచ్చిండు. వారికి సమయం లేదు కాబట్టి తను మాట్లాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రియతమ నాయకుడు తెలంగాణ జయపాలరెడ్డి గారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇప్పుడే చేరినటువంటి కొత్త జయపాలరెడ్డి గారు, ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభ మీద ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీదకి గౌరవ పెద్దలు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి వచ్చి మనని పార్టీలోకి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా రేవంత్ అన్న గారికి మన నమస్కారాలు. వేదిక మీద ముందున్న పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మా ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా మిత్రమండలి సభ్యులు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నా గురించి మీకు ఒక 2 నిమిషాలు పరిచయం చేసుకోదలుచుకున్నా. నా పేరు జైపాల్ రెడ్డి. నా ఊరు లక్ష్మీదేవిపల్లి, గంగాధర మండలం. నేను డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఆల్రెడీ నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను వ్యాపార పరంగా ఉన్నాను. మీకు సేవ చేయడం కొరకు, మీ ముందు ఉండి సేవ చేయడం కొరకే రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న పెద్దలు, మా మిత్రుడు మేడిపల్లి సత్యం గురించి 2 ముచ్చట్లు చెప్పాలి. అతను నిజంగా నిజాయితీ పరుడు, నిక్కచ్చిన మనిషి, విద్యావంతుడు. మీరు అతనికి ఓట్లేసి గెలిపించి సవినయంగా కోరుకుంటున్నా. చదువుకున్నవాడు, విద్యావంతుడు, మీ అందరి కష్ట నష్టాలు తెలిసినవాడు. తను ఎమ్మెల్యే గెలిస్తే తన దగ్గరికే డైరెక్ట్ పోవచ్చు. మధ్యలో ఏ దొర, టీఆర్ఎస్ పార్టీ లేక ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేక ఉండని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మహాకూటమి బలపరిచిన అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ మహాకూటమి అందరు కలిసి బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి నా మిత్రమండలి సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఓట్లు వేసి భారీ విజయాన్ని కట్టబెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇంకొక చిన్న ముఖ్య విషయం, ఇవాళ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 120,000 మంది ఉన్నటువంటి కార్మిక సోదరులు సమ్మె చేస్తే ఒక్క నిమిషం కూడా వాళ్ళని పిలిచి ఎందుకు సమ్మె చేసిండ్రు అని ఒక నిమిషం కూడా అడగలేనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిని ఈ చొప్పదండి గడ్డ మీద, గంగాధర గడ్డ మీదకి వెళ్ళి బొంద పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది, మనందరి పైన ఉందని. మీకు 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. మీలో ఎంతమందికి వచ్చినాయి ఒక్కసారి చెప్పండి. రాని వాళ్ళు చేతులు ఎత్తండి, దయచేసి 2 చేతులు ఎత్తండి. ఒక్కరికి కూడా రాలేదు. ముచ్చట్లు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇదెక్కడి ముఖ్యమంత్రి అయ్యా, మళ్ళీ వచ్చి ఇవాళ నువ్వు అభివృద్ధి చేస్తాడు. ఇంకొక విషయం, అన్నగారు మీరు మాకు మన్నించాలి. ఇక్కడికి మేము వస్తుంటే మా మీటింగ్ ఫెయిల్ చేయడానికి ఆర్టీఓలను పెట్టి వెకింగ్ చెకింగ్ పేరు మీద విపరీతంగా సతాయించిన కానీ ఏ ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు బాధపడకుండా భయపడకుండా వచ్చారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీ ఇబ్బందులకు భయపడే వ్యక్తులం లేవు. మాకు కాంగ్రెస్ పార్టీ అండదండలున్నాయి. మాకు రేవంత్ అన్న ఉండంత ధైర్యం,
కొండంత ధైర్యం. ఈ ధైర్యంతో ఇలాగే ముందుకు పోదాం. మన అభ్యర్థి మేడిపల్లి సత్యం గారిని భారీ విజయాన్ని అందించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదం. ఇప్పుడు తెలంగాణ అభిమాన నాయకుడు, రానున్న తెలంగాణకు భవిష్యత్ ఆశా జ్యోతి మరి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వారి కొరకే మనం అందరం ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు వారు మాట్లాడతారు, వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు, పూర్వం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మృత్యుంజయం గారు, హ్యాట్రిక్ మాజీ శాసనసభ్యులు రామకిషన్ రావు గారు, వేదిక మీద ఉన్న అతిథులు, మిత్రులారా, 7 తారీఖు వరకు ఓపిక పట్టాలి, కొంచెం ఆగుంది. వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యంను గెలిపించడానికి విచ్చేసిన మా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కమ్యూనిస్టు కామ్రేడ్లు, కోదండరామ్ గారి సహచరులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలు ఏదో ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఎన్నికలు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడవాలా, ఈ తెలంగాణ అధోగతి పాలు కావాలా నిర్ణయించుకునే ఎన్నికలు. మన జరిగిన తప్పు రేపు జరగకుండా చూడాలంటే తెలంగాణ సమాజం విజ్ఞతతో, ఆలోచనతో, ప్రజా అభివృద్ధి కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాల్సిన సందర్భం. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఇక్కడ ఉండే ఒక దళిత ఆడబిడ్డ బొడిగ శోభకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలే. అక్కడ వికారాబాద్లో సంజీవరావుకు టికెట్ ఇవ్వలే. వరంగల్ బోతయ్య, వరంగల్ తూర్పులో కొండ సురేఖకు టికెట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదయ్యా వీళ్ళకి టికెట్లు అంటే, దొరల పెత్తనాన్ని ఎదిరించు, లేకపోతే ఇతరుల దగ్గర కమిషన్లు మెక్కిండ్రని చంద్రశేఖరరావు గారు అంటున్నాడు. ఇవాళ బొడిగే శోభను, లేకపోతే రాజయ్య ఉప ముఖ్యమంత్రిను, సంజీవరావును, కొండ సురేఖను నువ్వు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదంటే మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ కులపోళ్ళందరూ నిజాయితీ పరులని మీరు భావిస్తున్నారా అని చెప్పి నేను సూటిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. నేను ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, కుక్కడపల్లి కృష్ణారావు భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలు రాలేదా? కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు మెక్కుతుండ్రు, ఆయన కొడుకు బ్యాంకులను ముంచిండని ఆరోపణలు రాలేదా? మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లో భూ కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలు రాలేదా? ఇవాళ నీ కొడుకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఒరిస్సాలో కూడా తుపాకులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నాడని, వాటర్ గ్రిడ్ను ఇవాళ ఆదాయ వనరుగా మార్చుకున్నాడని నీ కొడుకు తారక రామారావు మీద ఆరోపణలు రాలేదా? నీ అల్లుడు ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద 6% నీకు కమిషన్ వస్తే 1% నీ అల్లుడు గిల్లుడు ఉన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో కోడై కూస్తున్నారు కదా? నీ బంధువులు నువ్వు అవినీతిలో నిండా మునిగి తేలినా అంతెందుకు? ఈ పక్కలుండే కోరుట్ల ఎమ్మెల్యే ఆనాడు శాసనమండలి ఎన్నికలల్లా ఓటు కాంగ్రెస్ పార్టీకేసి సొమ్ములు మెక్కిందని ఆనాడు ఏనుగు రవీందర్ రెడ్డిని
కావేటి సమ్మయ్యను కల్వకుంట్ల విద్యాసాగర్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాట నిజం కాదా? మరి ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్సీ ఎన్నికలలో అమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు, ఇవాళ భూ కబ్జాలకు పాల్పడ్డ నీ చుట్టాలకు టికెట్లు ఇచ్చినావు, ఇవాళ కమిషన్లు వసూలు చేస్తున్న నీ బంధువులందరికీ టికెట్లు ఇచ్చినావు, కానీ ఇవాళ ఒక దళిత ఆడబిడ్డ కానీ, ఆ పక్కన ఒక దళిత సోదరుడు కానీ, ఇంకొక పక్కన ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ మంత్రివర్గం నుంచి తీసినావు, కొండా సురేఖను టికెట్ ఇవ్వకుండా అవమానించినావు అంటే నీ బంధువులైతే దోసుకోవచ్చు దాసుకోవచ్చు, ఇతరులు ఎవరైనా ఏమైనా చేసిందన్న ఆరోపణలు వస్తే వాళ్ళను మాత్రం నడి బజార్లో నిలబెట్టి అవినీతి పరులని ముద్రేసి ఇవాళ సమాజంలో వాళ్లకు గౌరవం లేకుండా చేస్తున్నావంటే నీ ఆలోచన నీ బంధువుల చుట్టూత, నీ కుటుంబ సభ్యుల చుట్టూత, నీ బంధువులు నీ కుటుంబాలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే నీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నావన్న సంగతి ఈనాడు తెలంగాణ సమాజం గమనిస్తున్నది. అదేవిధంగా నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రం కారు చీకట్లలో ఉండే నేను కరెంటు తీసుకొచ్చినాను. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకు 42% విద్యుత్తు రావాల్సి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపించినట్టుగా తెలంగాణ చీకట్ల చీకటి మయం అయిపోతుందని చెప్పి వారు మాట్లాడినప్పుడు ఆ వివరాలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు జైపాల్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, సర్వే సత్యనారాయణ గారు, శ్రీమతి సోనియా గాంధీ దగ్గరికి వెళ్లి జనాభా ప్రాతిపదికన కానీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి విభజిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పినప్పుడు తెలంగాణలో ఎంత విద్యుత్ వినియోగం ఉందో ఆ లెక్క మీద 53.89% అంటే దాదాపుగా 54% ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో తెలంగాణకు శ్రీమతి సోనియా గాంధీ గారు వాటా ఇచ్చిన మాట నిజం కాదా అని చెప్పి ఈ సన్నాసి సోయిలేని చంద్రశేఖరరావు నేను ఈరోజు అడుగుతున్నా. ఇదే కాదు, భూపాలపల్లిలో 600 మెగావాట్లు, ఆదిలాబాద్ జైపూర్లో 1200 మెగావాట్లు, 2011లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు 2015లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది కాబట్టి 1800 మెగావాట్లు అదనపు విద్యుత్తు వచ్చింది కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో కారు చీకట్ల మయమయమయ్యే కరెంటు ఇవాళ అందరికీ వెలుగులు నింపుతుంది. ఇవాళ ఈ తెలంగాణలో వెలుగులు నింపడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం తప్ప నీ సన్నాసి పరిపాలన కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదే కాకుండా ఇక ఆయన కొడుకు చెప్తున్నాడు, కారు వేగంగా పోతుంది, కారు డ్రైవర్ను మార్చకండి అని. ఎవడు మార్చిండ్రా బాయ్? మేమన్నామా? నువ్వు అడిగినావు దిగునాయనా నేను దొక్కుతా కారని. నీ బావ అడిగిండు లేదు లేదు స్టీరింగ్ నాకు కావాలని. నీ చెల్లెలన్నది హ్యాండ్ బ్రేక్ నా చేతులు ఉంది గుంజుతో చూడని. వీళ్ళందరు కాదు, స్టీరింగ్ నా చేతులు ఉంది నేనే తిప్పుతాని అసద్దీన్ ఓవైసీ ఆడ ఓల్డ్ సిటీలో గిరాగిరా తిప్పుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్సిలేటర్ ఏమో అమిత్ షా దగ్గర ఉంది, నీ కారు టైర్లేమో నరేంద్ర మోడీ. అసలు కారులో నీకే ఉందిరా బోడిగా అని నేను అడుగుతున్నా. ఏమన్నా ఉందా? ఇవాళ మా పోలీసు మిత్రులు కూడా ఈడున్నారు, నిన్న కూడా అడిగినా ఇవాళ కూడా అడుగుతున్నా, అయ్యా తాగి సైకిల్ మోటార్ కారు నడిపితే నోట్ల పుల్ల పెట్టి జైలుకు దోలుతుండ్రు. మరి తాగి సైకిల్ మోటార్ కారు నడిపితేనే జైలుకు దోలే, మీరు తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రశేఖరరావును అండమాన్ జైల్లో పెట్టాలా లేదా? తాగుబోతోడి రాష్ట్రాన్ని నడపడానికి అర్హత ఉందా అని చెప్పి మా పోలీస్ మిత్రులను నేను అడుగుతున్నా. ఇవాళ మీరు నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలంటే శాసనసభల గేటు దగ్గర నిలబడండి, వచ్చిపోయే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి నోట్ల పుల్ల పెట్టింది, ముఖ్యమంత్రి ఊదితే ఎంత వాసన వస్తుందో, మీటర్ ఎక్కడికి పోతుందో మీకు లెక్క తెలుస్తుంది.
అప్పుడు ఏ జైల్లో పెట్టాలనో కేసీఆర్ను మీరే తేల్చురు అని చెప్పి పోలీస్ మిత్రులను నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 103కి వెళ్తే 106 గెలుస్తాయి అని చెప్తున్నాను నిన్నమ్మని ఆయన శిల్కజోషం. ఆ శిల్కజోషమే నిజమైతే ఇల్లిల్లు ఎందుకు తిరుగుతున్నావు, కడుపులో తలకా ఎందుకు పెడుతున్నావు, మా కాళ్ళన్నీ ఎందుకు మొక్కుతున్నారా భాయ్, ఇంట్లో వండుకో వస్తాయి కదా 103 106. ఇది అబద్ధమైన సంగతి కేసీఆర్కు తెలుసు కాబట్టి తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ఇంటిల్లి పారి తెలంగాణ నలుమూలల రాక్షసులు తిరిగినట్టు తిరుగుతున్నారు. అంటే ఇవాళ వాళ్లకు ఏం జరగబోతుందో స్పష్టత వచ్చింది. కూటమి ప్రజాకూటమి కట్టిన తర్వాత, కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు జోడీ కట్టిన తర్వాత, దానికి కమ్యూనిస్టులు సహకరించిన తర్వాత వీళ్ళందరినీ కలుపుకొని కోదండరామ్ గారు ముందుకు నడుపుతానని ఎప్పుడైతే వచ్చిందో కేసీఆర్ లాగు దడిచింది. కాబట్టి ఇవాళ తండ్రి కొడుకులు ఊరు ఊరంతా రాష్ట్రం రాష్ట్రం అంతా అల్ల కల్లోలం చేస్తున్నారు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నువ్వు ఏమైనా చేసి ఉంటే నువ్వు ప్రజలకు ఉద్యమం సందర్భంగా చెప్పిన పనులే చేసి ఉంటే, ఎన్నికల సందర్భంగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఇవాళ నువ్వు అవే చెప్పుకునే టోన్వి. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలు రెచ్చగొట్టినవు, ఎన్నికల సందర్భంగా డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నావు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు, 100,000 రూపాయల రైతు రుణమాఫీ అన్నావు, K2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నావు, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నావు, మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నావు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు అన్నావు. నీ సన్నాసోడ నువ్వు చెప్పింది ఒక్కదన్నా అమలు చేసినవా? ఇవాళ చెప్పిందే కాదు చెప్పంది కూడా చేసిన అన్నాడు. మేము కూడా అదే అంటున్నాం, నువ్వు చెప్పిందోటి చేసిందోటి. ఎన్నడన్నా నీ ఇంటి మొత్తం మంత్రులు తీసుకుంటానని చెప్పినవా? ఎన్నడని చెప్పిందా? ఆయన ముఖ్యమంత్రి అని చెప్పిందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అల్లుని మంత్రి చేస్తా అని చెప్పిందా? అల్లుని మంత్రి చేసినావు. కొడుకును మంత్రి చేస్తా అని చెప్పిందా? కొడుకును మంత్రి చేసాడు. బిడ్డని ఎంపిన్ చేస్తా అని చెప్పిందా? చెప్పలేదు. ఇక ఈ పక్కనే ఉంటాడు కుదురు పక్క సన్నాసి, సారాలో చూడగలుగుతాడంట సంతోషం. సారాలో చూడగలిపే సంతోషరావు కూడా రాజ్యసభ ఇచ్చినావు కదా. ఇవన్నీ ఎన్నో చెప్పలేను, ఇవన్నీ చెప్పనివే చేసినావు. ఇవాళ కమిషన్ భగీరథ, మిషన్ భగీరథ ముసుగులో 45,000 కోట్ల టెండర్లు పిలిచి 10% కమిషన్ నెక్కుతా అని చెప్పి 14 సంవత్సరాల ఉద్యమం సందర్భంలో ఏ ఒక్కరోజు కూడా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా పేరు మీద నీ ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప ఏ ఇంట్లో కూడా నీటి బొట్టు కూడా తాగడానికి రాలేదు. అదేవిధంగా ఏ ఉద్యమ సందర్భంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మాట్లాడలేదు పాత్రిక మిత్రులారా. మీరు ఆలోచన చేయండి, అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణహిత చేవల్ల జాతీయ ప్రాజెక్టు కావాలన్నాడు కానీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆయనకు ధనదాహం కలిగిందో, ఎప్పుడైతే 1,000 కోట్ల రూపాయలు దోసుకోవాలనుకున్నాడో ఆయనకు సలహాదారులు చెప్పిండ్రు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 38,000 కోట్ల రూపాయలతో నిర్మాణం కావాల్సిన ప్రాణహిత చేవలను 100 కోట్ల రూపాయలు పెంచుకో, నువ్వు దండుకో అని చెప్పిండు. కాబట్టి ఇవాళ ప్రాజెక్టు ధరలు అడ్డగోలుగా పెంచి 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినవు. ఇది కూడా ఏ రోజు చెప్పలేదు నువ్వు, ఇవన్నీ కూడా నువ్వు చెప్పనివే చేసినావు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు మళ్ళోసారి మోసపోతే ఇక గోస తప్పదు మనకు. ఇవాళ విచక్షణతో ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ వాడు వస్తాడు, కార్లు వస్తారు, కడక్ చొక్కా వేసుకొని వస్తాడు, ఇంటి ముందరికి వస్తాడు, వంగొంగి దండం పెడతాడు, అట్లా కూడా కాకపోతే కాళ్ళు పట్టుకుంటాడు, అట్లా కూడా కాకపోతే జేబులకి వెళ్ళి తీసి ఏమన్నా ఇస్తాడు, అట్లా కూడా కాకపోతే ఇంకెట్లనో చెప్ప అంటాడు. మా ఆత్మలక్కలకు అందరికి చెప్తున్నా, అమ్మాయి ఇచ్చింది తీసుకోరు, జేబులలో కీసలాలు ఉన్నాయి అవి కూడా తీసుకోరు, అంగిలాగుంటే అవి కూడా ఇప్పుకోరు మంచిగా ఉంటాయి, ఎందుకంటే అది కూడా మన సొమ్మే. తర్వాత ఎట్లాగూ రొట్టెలు చేసే అలవాటు ఉంటుంది తెలంగాణ, సలాకి ఎర్రగా కాలు ఉంది అరచేతులు పెట్టి ఒత్తుర్రి.
అట్లా కూడా కాకపోతే అక్కడ మలిపని పిర్రల మీద వాతలు పెట్టుండ్రు టీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే మనల్ని చేసిన మోసానికి అట్లా చేస్తే కూడా తక్కువనే అవుతుంది. కాబట్టి ఇవాళ వాళ్ళు సొమ్ములనే నమ్ముకున్నారు, మనుషులను నమ్ముకోలే. ఇవాళ వాళ్ళు అధికార దుర్వినియోగాన్ని లేకపోతే అవినీతి మూటల్ని నమ్ముకొని ఇవాళ ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎన్నికలలో నెగ్గించేది కేసీఆర్ అనుకుంటున్నట్టు మూటలు ప్రజలకు కొనుక్కోవాలన్న ఆలోచన చేస్తున్నాడు. కానీ ప్రజలు ఎవరు అమ్ముడుకోవడానికి సిద్ధంగా లేరు. కొంతమంది సన్నాసులు ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నోళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు ఎవడైనా ఉంటే సంతలో పశువులను కొన్నట్టు కొని ఉండొచ్చు, కానీ పేద ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని అమ్ముకో తలుచుకోలేదు. ఈసారి తెలంగాణ ప్రజలు విజ్ఞతతో విచక్షణతో ఆత్మగౌరవంతో రేపు తెలంగాణ సమాజాన్ని ఎవరు పాలించాలి, ఇవాళ ఓటు వేసినప్పుడు ఓటు వేస్తే అది 5 సంవత్సరాలు మన జీవితాలను శాసిస్తుంది, పాలిస్తుంది. ఇవాళ బూతులో ఓటు వచ్చినప్పుడు మనం బ్రతికుండొచ్చు, బయట రోడ్డు మీదకి వస్తే లారీ గుద్దుకొని చచ్చిపోవచ్చు. ఓటేసిన మనం మరుక్షణం బ్రతకొచ్చు, చావచ్చు. కానీ మనం వేసిన ఓటు 5 సంవత్సరాలు మనల్ని పాలించడానికి, మనల్ని అభివృద్ధి చేయాలనా మనల్ని దోసుకోవాలని నిర్ణయించే నాయకుని గద్దెనెక్కించే ఓటు మన జీవితాల మీద, మన బతుకుల మీద, మన కుటుంబ సభ్యుల బతుకుల మీద, మన పిల్లలు తరతరాలు మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించబోయే ఓటు. ఒక్క క్షణం ఆలోచన చేసి ఓటేయండి. ఇవాళ ఒక్కసారి కేసీఆర్కు ఓటేస్తే 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలు 69,000 కోట్ల రూపాయల అప్పు మనకు రాష్ట్ర విభజన సందర్భంగా మనకు వచ్చింది. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన 50 నెలలల్లా 1,52,000 కోట్ల రూపాయల అప్పు, ఇవాళ రాష్ట్రం మొత్తం 2,20,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో కూరుకుపోయింది. ఈడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, మన మీద కాదు మీ కడుపుల్లో ఉండే బిడ్డ నెత్తి మీద కూడా 61,000 కోట్ల రూపాయల అప్పు మన జీవితాల మీద మోపిండు. ఇట్లాంటోడు మల్ల ముఖ్యమంత్రి అయితే ఆయన ఆయన బంధువులు రాష్ట్రాన్ని దోసుకోవడానికి మళ్ళా 2 లక్షల 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే ఆ అప్పులన్నీ చెల్లించాల్సిన బాధ్యత మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, తరతరాలుగా మన కుటుంబాలు, మన వారసులు అప్పులలో కూరుకుపోతారు. ఆ అప్పుల బాధ్యత మనం మొయ్యాల్సి వస్తుంది. ఇవాళ మన తాతలు తండ్రులు అప్పు చేస్తే పటాను వచ్చి ఇంటి ముందర కూర్చుంటే అప్పులు చెల్లించలేక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలాంటిది ఒక దుర్మార్గుడు, ఒక అవినీతి పరుడు, ఒక ఆలోచన లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి పదవి మనమే ఇస్తే, ఇవాళ మీరు ఒకవేళ అప్పి తప్పి టీఆర్ఎస్కు ఓటేస్తే మనల్ని దోసుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగానే చంద్రశేఖరరావు గారు చెలరేగిపోతాడు. ఉప ఎన్నికలలో గెలిపిస్తే మేము అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు నాకు ఓట్లేసారు మీకు చెప్పాల్సిన పని లేదు పో అన్నాడు. మల్లగిన మీరు వేస్తారంటే ప్రభుత్వ సొమ్ము అయిపోయినాక మన ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు అయితే కట్నాలు వస్తే అందులో కూడా 10% కమిషన్ అడిగే పరిస్థితి వస్తుంది. మన ఇంటి ముందర దావత్ చేసుకోవాలంటే కూడా కేసీఆర్కు 10% కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంట్లో పుట్టినరోజు పెళ్ళో సాగు చేసినా కూడా 10 మందిని పిలిచి భోజనం పెట్టాల్సి వస్తే కూడా దాంట్లో కూడా 10% ఇస్తే తప్ప మీరు శుభకార్యం కానీ లేకపోతే అశుభకార్యం కానీ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పి ఇవాళ కేసీఆర్ దోపిడీకి పాల్పడతాడు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చెయ్యండి, ఆలోచనతో ఓటు వేయండి. ఇవాళ వేసే ఓటు కేసీఆర్ మీద వేటు కావాలి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా నిఖారుగా నిలబడి నిఖార్సుగా లొంగకుండా కేసీఆర్కు లొంగకుండా నిటారుగా నిలబడి కేసీఆర్ పతనానికి పనికొచ్చే ఓటు ద్వారా కేసీఆర్ మీద వేటు వేయాలని చెప్పి తెలంగాణ సమాజానికంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటాడు కేసీఆర్? 60 ఏళ్ళు పాలించిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతున్నాడు. ఈ వేదిక మీద నుంచి పాత్రికే మిత్రుల వరకు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ కాదా, నాగార్జునసాగర్ కట్టింది కాంగ్రెస్ కాదా,
శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ కాదా, జూరాల కట్టింది కాంగ్రెస్ కాదా, కల్వకుర్తి కట్టింది కాంగ్రెస్ కాదా, నెట్టంపాడు కట్టింది కాంగ్రెస్ కాదా, భీమా కట్టింది కాంగ్రెస్ కాదా, కల్వకుర్తి ఎత్తిపోతలు కట్టింది కాంగ్రెస్ కాదా, ప్రాణహిత సేవలను మొదలు పెట్టింది కాంగ్రెస్ కాదా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులే కాదు, ఔటర్ రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ కాదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా, ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్ లో 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవాళ ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రాజ్యాంగం రాపించింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవన్నీ పక్కన పెట్టండి, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను 60 సంవత్సరాల పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, మేమిచ్చిన పార్టీ మేమిచ్చిన రాష్ట్రానికి నీలాంటి దగుల్ బాజోడు ముఖ్యమంత్రి కావడానికి కూడా రాష్ట్రం ఇచ్చింది మేం కాదా, ఇవాళ కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అడుగుతావా, ఎంత ధైర్యం బిడ్డ నీకు, నిన్న ఓసుకొని మాట్లాడుతున్నావా, ఆనాడు ఎత్తిపోతల పథకం అంటే అదేందో అనుకున్నాం నేను మా మృత్యుంజయ పంతులు, ఎందుకంటే ఆ మొదట్లో మేము కూడా ఉన్న ఉద్యమం అప్పుడు ఎత్తిపోతల పథకాలే తెలంగాణకు బాగుంటాయని, వచ్చిన తర్వాత తెలిసిన కేసీఆర్ గారు ఎత్తుడు పోసుడు అంటే ఇదని చెప్పి, ఇవాళ పథకాలు ఎక్కడికి పోయినాయో, పొద్దున రాత్రి అయ్యా కొడుకు ఎత్తుడు పోసుడే, అయ్యనేమో ఫామ్ హౌస్లో వస్తుంది, కొడుకేమో ఫిల్మ్ నగర్ గెస్ట్ హౌస్లో చుట్టూతో తిరుగుతున్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమా, ఏందా ఆయన సాధించింది, సినిమా వాళ్ళతో దోస్తానే తప్ప కేటీఆర్ ఏమైనా సాధించింది ఉందా, విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ అయినా మనం తెచ్చిందే కదనే, వాళ్ళు తెచ్చింది ఏమైనా ఉందా, లాస్ట్కు పాత చెప్పులు అమ్ముకునే కంపెనీ కూడా తీసుకురాలే కేటీఆర్, రా ఒకవేళ హైటెక్ సిటీ దగ్గర చర్చ పెడతావు, నువ్వేం తెచ్చినావో మేమేం చేసినావో లెక్క పత్రం బరాబరుగా చెప్తాం మొత్తం, కాబట్టి ఇవాళ ఇందవుందు సోదరుడు జైపాల్ చెప్పిండు రవాణా అధికారులు బండ్లను అన్నిటినీ చెక్ చేసి సభలకు వచ్చేటోళ్ళని ఇబ్బంది పెట్టినారు, నేను ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, అయ్యా మంచిగా ఉండదు, రాబోయేది ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నియోజకవర్గానికి ఒక డైరీ పెట్టుంది, ఎవరెవరైతే అధికారులు ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసీఆర్ బానిసలుగా కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోళ్ళుగా పనిచేస్తారో ఒక్కడొక్కడిని 12 తారీఖు తర్వాత శంకర్గిరి మాన్యాలు వచ్చిస్తా అనుకుంటున్నామో ఒక్కడొక్కడు కేసీఆరే ఉంటాడు మమ్మల్ని కాపాడతాడని, బిడ్డ ఎవరైనా అధికారులు మీరు అక్రమంగా అన్యాయంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే ఖబర్దార్ డైరీ రాయండి, నియోజకవర్గానికి ఒక డైరీ పెట్టండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా ఎన్నికలలో మనల్ని ఇబ్బంది పెట్టినా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వంలో అధికారులను ఏరి ఏరి ఒక్కొక్కడిని శంకర్గిరి మాన్యాలు వర్తిస్తాం, ఊరుకునేదే లేదు అనుకుంటున్నారేమో, ఏమన్నా తల వంచుకొని పోతామని మా సహనానికి కూడా అద్దున్నది, మా ఓపికకు పరీక్ష పెట్టకండి అని చెప్పి దయచేసి ప్రభుత్వ అధికారులను కోరుకుంటుందనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కష్టపెడితే చూస్తూ ఊరుకునేదే లేదు, మీరు అనుకుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కష్టపెడితే ఎవరు లేరని, నేనున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అట్టడుగున మారుమూల పల్లెల్లో తండాలలో గూడాలలో కాంగ్రెస్ పార్టీ కోసం చెమట రక్తాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భుజాలు కాయలు కాసేదాకా ఈ 3 నెలల జెండాను మోసిన వాళ్ళ కోసం నేనున్నా, నేను వాళ్ళ కోసం వస్తా, ఏ మారుమూల పల్లెకైనా వస్తా, మా కార్యకర్తలకు అండగా ఉంటా, 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతా, ఎవరైనా మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే వాళ్ళ గుండెల్లో నిద్రపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఎవరు భయపడకండి, ఈ 15 రోజులు నిరంతరం సైనికుల్లాగా పనిచేయండి, మేడిపల్లి సత్యం కోసం తమ్ముడి కోసం టికెట్ విషయంలో అన్ని విషయాలలో అండగా నిలబడమే కాదు, ఇవాళ మా వాళ్ళు చాలా మంది చేరిన కండువాలు కప్పుకున్నారు, మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈడ సత్యం కోసం పనిచేసే ప్రతి కార్యకర్త
అది నా కోసం చేసినట్టే. మా మిత్రులారా, చేరిన సోదరులారా, మీరందరూ 15 రోజులు ఇంటికొక కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ఇంట్లో అమ్మకు చెప్పండి, నాయనకు చెప్పండి, అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి, 15 రోజులు ఈ రాష్ట్రం కోసం మేము సమయాన్ని కేటాయిస్తున్నాం. రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేమందరం నడుము బిగించినాం. ఇంటికి వచ్చినా సరే, రాకున్నా సరే, అన్నం తిన్నా సరే, అన్నం తినకపోయినా సరే, కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు మేము శ్రమ చేస్తామని ఇంట్లో చెప్పండి. 15 రోజులు మీరు సమయం ఇచ్చి మేడిపల్లి సత్యంను గెలిపించండి. 30 సంవత్సరాలు అలుపెరగకుండా మీకోసం పనిచేసే సేవకుడుగా, మీ సేవకుడుగా మేడిపల్లి సత్యం మీకు అందుబాటులో ఉంటాడు. మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేదని ఒక సన్నాసుడు అన్నాడు. ఆ సన్నాసానికి మేడిపల్లి సత్యం ఉద్యమంలో ఉన్నప్పుడు అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోడు. ఆయనకేం తెలుసు ఉద్యమం గురించి? తెలుసా? కేటీఆర్కు వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాడు పుట్టింది చింతమడకలో, చదివింది గుంటూరులో, బాత్రూంలు కడిగింది అమెరికాలో. చక్కగా అయ్యా అయ్యింది కదా అని వచ్చిండు మంత్రి అయిన. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటే తప్ప, 7 ఏండ్లలో 4 ఏండ్లు ఇక్కడ చదివితే తప్ప చెప్రాసి నౌకర్ కూడా అర్హత లేదు. కేటీఆర్కు చెప్రాసి నౌకర్కి అర్హత లేకపోయినా అయ్య ముఖ్యమంత్రి అయిన మంత్రిని చేసిండు. ఇక బల్పుతోని కళ్ళు కావరం ఎక్కి ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతుండు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమకారుడైన మేడిపల్లి సత్యంకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ కోటాలో కూడా ఇవాళ టికెట్ వచ్చింది, గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడున్న రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 20 రోజులలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఏ బ్యాంకు కూడా అప్పు 1 రూపాయి కట్టకండి. 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి 100 రోజుల్లో మీ పాఠ్య పుస్తకాలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అడిగిన వాళ్ళందరికీ, లేని వాళ్ళందరికీ ఇచ్చిండ్రు. డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని కేసీఆర్ మోసం చేసి ఒక్కరికి కూడా ఇవ్వలే. కాబట్టి ఇవాళ పేదోళ్ళ బాధలు మాకు తెలుసు. మీకు ఎక్కడ జగా ఉంటే అక్కడ కట్టుకోండి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి దళితుల గిరిజనులకు 6 లక్షలు, మిగతా వాళ్లకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. డ్వాక్రా సంఘాలలో సభ్యులే కదా తల్లి మీరంతా? డ్వాక్రా సంఘాలలో సభ్యులు కదా? ఆడ మా అక్క చేతులు ఎత్తుని చేతులు ఒప్పుతుంది. మిమ్మల్ని దివాళా తీపించండి కేసీఆర్. కాబట్టి మిమ్మల్ని లక్షాధికారులను చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. డ్వాక్రా సంఘాలకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం, 10 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం, ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఎవరి దగ్గర చేయి దాచాల్సిన పని లేకుండా మిమ్మల్ని లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా పెన్షన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముసలమ్మకి ముసలాయనకి ఇద్దరికి పెన్షన్ ఇస్తే, ఇక కేసీఆర్ పెద్ద మొగోడు వచ్చిందంట, ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు. ఆలు మొగల మధ్యలో పంచాయతీ పెట్టాడు. ఇంకేమన్నా అంటే నేను 1000 ఇచ్చిన అంటాడు. ధరలు ఎంత పెరిగినాయి? 1000 ఎడబెట్టుకోవాలి, తీసుకొచ్చి నీ ముక్కులో పెట్టాలి. నా 1000 ఏం చేయాలి ఆ 1000 తోటి? కాబట్టి ఇవాళ ముసలమ్మ ముసలాయనకు ప్రభుత్వ ఉద్యోగస్తులకేమో 58 ఏళ్ళకే పెన్షన్ అంట, మనకైతేనేమో 65 ఏళ్ళంట. కాబట్టి ఇవాళ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా 65 ఏళ్ళు కాదు, 58 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 1000 కాదు 2000 రూపాయలు మొదటి తారీఖు రోజు సర్కారు నౌకర్ వచ్చినట్టుగా ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 4000 రూపాయలు మొదటి తారీఖు రోజు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ముసలమ్మకు ముసలాయనకు కలిపి 4000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా నిరుద్యోగ యువతకు 10 లక్షల మందికి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇదే కాకుండా ఇంట్లో ఉన్న ఎంతమంది ఉన్నా ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం
ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 30 కిలోల సన్న బియ్యం ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు, కట్టెల పొయ్యి మీద వంటలు వండితే ఊది ఊది ఊపిరితిత్తులకు పొగ పోయి చచ్చిపోయే కాలం వచ్చింది. మీ కష్టం తెలుసు కాబట్టే సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకి ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు దూడవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలన్నా, నిరుద్యోగ యువతకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నా, ముసలమ్మకు ముసలాయనకు 2000 4000 రుణమాఫీ 4000 పింఛన్ ఇవ్వాలన్నా, మహాలక్ష్మి గ్రూపులకు 1 లక్ష ఉచితంగా 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా, నిరుద్యోగ యువకులారా మీరందరూ ఉద్యోగాలు రాక మీకు ఉద్యోగాలు వస్తే కానీ మీ తల్లిదండ్రులు పెళ్లి చేయమని చెప్పి మీరు ముదిరినా బెండకాయ ముదిరినా దేని కాకుండా అవుతారు అవునా? మరి మీరు ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవరిదా ఉద్యోగం? ఎవరిదా ఉద్యోగం? ఎవరిదా ఉద్యోగం? ఎవరిదా ఉద్యోగం? మీరు ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టుండి 100 రోజుల్లో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టే పని మీరు చెయ్యండి. 1 లక్ష ఉద్యోగాలకు 100 రోజుల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఇవాళ ఇంకోటి అంటుండు ప్రైవేట్లో కూడా గురుకులాలని, K-2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఎక్కడ పోయిందని ఇది 4653 పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసినాం. పేదోడు చదువుకుంటే ప్రశ్నిస్తాడని ఇవాళ పేదోళ్ళకి చదివే అందుబాటులో లేకుండా చేసినాం. కాబట్టి ఇవన్నీ పనులు చేయాలంటే మీరు ఒక్క పని చేయాలి. మేము కేసీఆర్ లాగా 10% కమిషన్ అడగం, మీ ఆస్తులలో వాటాలు అడగం. మేము అడిగేది ఒకే ఒక్కటి, ఏందది డిసెంబర్ 7 నాడు గుండెల నిండా ఊపిరి పీల్చుకోండి, పోలింగ్ బూత్లకు పోయిన తర్వాత అస్తం గుర్తు మీద 7 పెట్టి గట్టి కొత్తితిరంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో మీకందరికీ మీరు కోరుకున్న మేము చెప్పిన అంశాలన్నిటిని కూడా అమలు చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే.